డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మీతో సమావేశం కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ మనకు తెలంగాణలో ఆషాఢ బోనాలు అంట, కానీ మన ఏరియాలో ఇప్పుడు జరుగుతున్నాయి, శ్రావణ మాసంలో బోనాలు జరుగుతున్నాయి. ఆషాఢ బోనాలు అంతా అయిపోయినాయి, ఆషాఢ మాసం అయిపోయింది, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఈ టైంలో జరుగుతున్నాయి కాబట్టి అంతటా అయిపోయిన తర్వాత మన ఏరియానే మిగిలింది కాబట్టి ప్రతి అధికారి యొక్క దృష్టి మన మీదనే ఉంటుంది, గాంధీనగర్ పోలీస్ మీదనే ఉంటుంది ఎట్లా జరుగుతుంది అనేది. కాబట్టి కొంచెం దయచేసి మీరు అందరు కూడా టైము, మీరు ఎట్లాగో పిటిషన్ మాకు అప్లికేషన్ పెట్టుకున్నారు, అప్లికేషన్లో టైం మెన్షన్ చేసినారు అడిగినప్పుడు, ఆ టైం ప్రకారం మీరు కంప్లీట్ చేసుకోవాలి, మీరు ఇచ్చిన టైం ప్రకారం మీరు కంప్లీట్ చేసుకోవాలి. మనకు కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు 10:30 కల్లా సౌండ్ బాక్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పి, 10:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే కానీ సౌండ్ బాక్స్ సౌండ్ సిస్టమ్ కానీ నడవద్దు అని చెప్పేసి చెప్పారు. మనం ఆ ఆర్డర్ని ఫాలో కావాల్సిందే. ఇంతకుముందు ఇందాక మీరు అన్నారు గతం నుంచి ఇది తాతల కాలం నుంచి చేసుకుంటున్నాం కార్యక్రమం కొత్త కాదు, కానీ కాలక్రమేణా మారుతూ ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారుతుంటాయి, దానికి అనుగుణంగా మనము కూడా మారుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకే పంతలో పోతా అంటే, ఇప్పుడు మన తాతల కాలంలో వ్యవసాయం చేసుకున్నారు లేకపోతే ఏదో కూలీనాలు చేసుకున్నారు, మన పిల్లలు లేకపోతే వాళ్ళ మనుమళ్ళు వాళ్ళంతా అదే చేస్తున్నారు, ఉద్యోగులు అవుతున్నారు, వ్యాపారస్తులు అవుతున్నారు కదా, ఒకటే రకంగా పోతలేదు కదా వంశం. ఇది కూడా అంతే మారుతున్నది, ఆర్డర్స్ మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. అంతేగాని మేము ఇప్పుడు ఏం కొత్త కాదు అన్నకి లేదు, కంపల్సరీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో కావాలా, లేదు అంటే మాకు అక్కడ నుంచి ఏమి ఇంతసేపు 1 గంట అయింది 2 గంటలు అయింది ఇంకా ఇంతవరకు కూడా ఎందుకు ఇంకా కంప్లీట్ చేయలేము అని మాకు కొంచెం ప్రెషర్ వస్తుంది. మేము మీతోటి వీలైనంత వరకు పని చేయించుకోవాలా లేకపోతే మేము సహకరించాలా, మీ నుంచి సహకారం తీసుకోవాలని అనుకుంటాం, కానీ పైనుంచి కొద్దిసార్లు కొన్ని సందర్భాల్లో ఒత్తిడి అనేది ఉంటుంది, దాన్ని మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. చెప్పిన టైంకి కొంచెం పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోతే మనకు అందరికీ మంచిది, ఓకేనా? అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాం. ఇది మేమేం మిమ్మల్ని ముందుకు ఎక్కడ లేని చెప్పట్లేదు, పై అధికారుల నుంచి మాకేవైతే వస్తాయో ఆర్డర్స్ అవి మాత్రమే మేము చెప్తాం. మనంతలో మనం కొత్తగా సిస్టమ్ ఏం పెట్టుకోము, మనం కొత్త రూల్స్ ఏం పెట్టాము కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు ఉందా ఎప్పుడైనా 10:30 కల్లా కమిషనర్ గారు సౌండ్ సిస్టమ్ క్లోజ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చిండ్రు ఈసారి, ఇప్పుడు వచ్చిన తర్వాత సౌండ్ సిస్టమ్ అంటే ఎక్కడెక్కడో పై ఆఫీసర్లు ఉంటారు కదా, హైకోర్టులో పనిచేసే వాళ్ళు ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళంతా కంప్లీట్ చేసిండ్రు కమిషనర్ గారు. ఇట్లా మాకు నైట్ పూట డిస్టర్బెన్స్ అవుతుంది, బాగా ఫంక్షన్ హాల్ పక్కనే ఉంది, వాళ్ళు సౌండ్ ఆపుతలేరు ఏదో ఒకటి వాళ్ళు ఆ రకంగా చెప్పడం వల్ల సార్ ఒక టైం పెట్టింది, సరే ఏదైనా సరే 10:30 కల్లా క్లోజ్ చేయించేయండి, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ కన్నా మిడ్ నైట్లో కూడా ఎగరడం దుంకడం అనేది కరెక్ట్ కాదు కదా ఎవరికి, అందుకని చెప్పేసి ఆర్డర్ తీసేది సార్ కొత్త కాబట్టి దాన్ని మనం అందరం ఫాలో కావాల్సింది.